ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నానండి. హెయిర్ కట్ చేయించుకోవాలని కొంతమంది పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు పెద్దలు అలవాటు చేసిన ప్రభావము లేకపోతే వాళ్ళకి కట్ చేసుకోకపోవడం, కట్ చేయడం అనేది ఇష్టం లేకపోవడం తెలియదు, కానీ హెయిర్ కట్ అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకమ్మా అంత భయం? మళ్ళీ జాగ్రత్తగా కట్ చేస్తే పెరుగుతుంది కదా అంటే, ఆహా అమ్మమ్మ నాకు జుట్టు చాలా పొడవు ఉండాలి. సరే, పొడవు ఉండాలి, కరెక్టే, హెల్దీగా కూడా ఉండాలి కదా. చాలామంది అండి నేను చూస్తుంటాను, నేను బయటికి వెళ్ళినప్పుడు, మామూలుగా నేను టూ వీలర్ ఎక్కువ యూజ్ చేస్తాను, టూ వీలర్ మీద వెళ్తున్నప్పుడు 10,000 శారీ కడతారు, కానీ హెయిర్ మాత్రం సన్నగా తోకలాగా ఉంటుంది. అదేమంటే పొడవు ఉంచుకోవడం అంట, అది జుట్టు పొడవు ఉంటుంది, కట్ చేస్తే పొట్టిగా అయిపోతుంది అని వాళ్ళ ఉద్దేశం అంట. పొడవు ఉంటే సరిపోతుందా? హెల్దీగా ఉండాలి, చూడడానికి అందంగా ఉండాలి. మేము ఎంత లెంత్ ఉన్నదని కాదు, ఎంత అందంగా ఉన్నది చూసుకోవాలి. అయితే నేను చెప్పేది అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో చేసే ప్రికాషన్సే కాకుండా త్రీ మంత్స్కి ఒక్కసారి హెయిర్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి త్రీ మంత్స్లో ఒక 2 ఇంచెస్ మాత్రమే హెయిర్ పెరుగుద్ది, ఆ తర్వాత అంతా తిన్నగా వస్తుంది. చాలామంది 1 ఇయర్ చేసుకోరు. అంటే ఇంత హెయిర్ పెరిగాక ఇక్కడి నుంచి మొత్తం లెంత్ అంతా సన్నగా పెరుగుద్ది, అదంతా మనకి టైం వేస్ట్. 3 మంత్స్కి ఒకసారి చేసుకున్నట్టయితే 2 ఇంచెస్ పెరిగిద్ది, 2.5 ఇంచెస్ పెరిగినాక మనం ట్రిమ్మింగ్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఇంచెస్ పెరిగాక మళ్ళీ కొంచెం పెరిగాక మనం మళ్ళీ ట్రిమ్మింగ్ చేసుకుంటాం. అలాగే మనం ఎంత లెంత్ అయినా పెంచుకోవచ్చు, అది మన ఇష్టం. అలా పెంచుకోవాలనుకునే వాళ్ళు పెంచుకోవచ్చు, లేదు ఇంత చాలే అని మనం కట్ చేసుకునే వాళ్ళు, లేయర్ కట్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కట్ చేసి, కానీ ఉన్నంతలో హెయిర్ హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉంటే మనం కట్టుకున్న బట్టలకు కూడా హెయిర్ అందంగా, హెయిర్ అందంగా ఉంటేనే మనకి అందం వస్తుంది. లేకపోతే నువ్వు ఎంత మంచి ఒక 20,000 చీర కట్టినా, 10,000 చీర కట్టినా, 100 రూపాయలు కాటన్ చీర కట్టినా హెయిర్ అందంగా లేకపోతే మాత్రం లుక్ రాదు, పొడవు కాదు. అక్కడ చూడవలసింది హెల్దీగా ఉందా లేదా, మంచిగా మనం షాంపూలు చేస్తున్నామా లేదా. చాలామంది పాతకాలంలో అంటే కుంకుడుకాయలు కాబట్టి వారానికో 10 రోజులకో చేసేవాళ్ళు, అట్లా పేలు అలా కొంచెం ఇబ్బందిగా చుండ్రు అలా ఉండేది. చుండ్రు అంటే నాకు గుర్తొచ్చింది, చాలామంది తలలో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం నుంచే తలస్నానం చేయడానికి టైం ఉండక వారానికి ఎప్పుడో తలస్నానం చేస్తూ ఉంటారు, చుండ్రు స్టార్ట్ అవుతుంది. లేదంటే నూనె పెట్టరు, డ్రై స్కాల్ప్ వాళ్ళకి చుండ్రు స్టార్ట్ అవుతుంది. చుండ్రు స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా కొద్ది రోజులు చుండ్రు ఉంటుంది, ఆ తర్వాత హెయిర్ ఫాల్తో పాటు హెయిర్ వైట్గా స్టార్ట్ అవుతుంది స్కాల్ప్లోంచి, అదే వైట్ హెయిర్ రావడం. చాలామంది ఏమంటారంటే విటమిన్స్ లేవు అందుకే వైట్ హెయిర్ వస్తుంది. కరెక్టే, ఏ విటమిన్ తక్కువైనప్పుడు బాలమేరు పని వస్తుంది అది వేరు, కానీ అసలు ఇప్పుడు జనరేషన్లో అసలు వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి అందరికీ అడగండి, ప్రీవియస్లో మీకు చుండ్రుందా అంటే అవును చుండ్రుంది అనేవాళ్ళకి, చుండ్రు వచ్చాక వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది. వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యాక కొద్ది రోజులకి అయ్యో నాకు వైట్ హెయిర్ వచ్చింది కదా అని చెప్పేసి ఏం చేస్తారు, హెన్నా పెట్టుకుని ఉంటారు. హెన్నా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి, హెన్నా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే హెయిర్ పైన మాయిశ్చరైజింగ్ లాగా వచ్చి కొంచెం స్కాల్ప్ పైన డాండ్రఫ్ని తొలగిస్తూ ఉంటుంది. ఎందుకంటే హెన్నాలో ఆ గుణం ఉంది కదా, డాండ్రఫ్ని తొలగించే గుణం ఉంది. ఇంకా తర్వాత డాండ్రఫ్ పోతుంది. కానీ వన్స్ ఒక్కసారి వైట్ హెయిర్ స్టార్ట్ అయిందంటే మనకి ఇంకా ఎప్పటికీ వైట్ హెయిర్ అనేది ఆగిపోదు, వస్తూనే ఉంటుంది. ఇంకా ఆ వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఏ విటమిన్ తీసుకోవడంతో పాటు, అది నార్మల్గా ఏ విటమిన్ లేని వాళ్ళకి చాలామంది తక్కువ 10%, కానీ ఈ హెయిర్లో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకే వైట్ హెయిర్ వచ్చేది 90%, అది గమనించుకోవాలి. అయితే స్కిన్ డాక్టర్ దగ్గరికి, హెయిర్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు చాలామంది, కానీ వాళ్ళు చెప్పే అబ్జర్వేషన్తో పాటు నా అబ్జర్వేషన్ ఏంటంటే, హెయిర్ డ్రెస్సర్గా నేను చాలామందిని చూశాను, నాకు కూడా ఒకప్పుడు చిన్నతనంలోనే డాండ్రఫ్ ఉండేది, ఉన్నప్పుడు వైట్ హెయిర్ వచ్చింది, కానీ ఎందుకు వచ్చిందో తెలీదు, నేను అలాగే అనుకున్నాను అందరిలాగా. తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చాక నాకు ఈ మాత్రం నాలెడ్జ్ ఉండుంటే నేను వైట్ హెయిర్ రాకుండా చూసుకునేదాన్ని, డాండ్రఫ్నే పోగొట్టుకునేదాన్ని అనుకున్నాను. కాబట్టి నాలాగా వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను మీకు. ఎందుకంటే మీరు డాండ్రఫ్ లేకుండా చేసుకోండి, పాతకాలంలో కష్టం లేదు, షాంపూలు యూజ్ చేయండి. కాకపోతే మీరు ప్రొఫెషనల్ షాంపూలు యూజ్ చేయండి, కొంచెం మంచివి యూజ్ చేయండి, ఏదో చీప్ క్వాలిటీ గబగబా తలస్నానం ఎక్కువ నురగొచ్చేది కాకుండా తలస్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా స్కాల్ప్కి తగిలేటట్టు మసాజ్ లాగా చేసుకుంటూ నురగొచ్చేలాగా చేసుకోండి. ఫస్ట్ టైం నురగ రానక్కర్లేదు, రెండోసారి మాత్రమే నురగొచ్చేలాగా చేయండి.
మనకి క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ టైం నురగొచ్చే దాకా చేయాలంటే హెయిర్ డ్రై అయిపోతుంది, రెండోసారి పెట్టేసరికి మళ్ళీ డ్రై అవుతుంది అదనమాట. తర్వాత డాండ్రఫ్ ఉంటే మాత్రం వైట్ హెయిర్ వస్తుంది, జాగ్రత్త చేసుకోండి. తర్వాత పిల్లలకి ఎందుకు మీకు తలస్నానం అని అనకండి. పెద్దవాళ్ళు పిల్లలకి కూడా 3 రోజులకు ఒకసారి తలకి నూనె పెట్టి తలస్నానం చేపించండి. టైం లేనప్పుడు కనీసం వారానికైనా, ఇంటికి వచ్చాకైనా, వారానికి కాదు ఖచ్చితంగా 3 రోజులకు ఒకసారి ఇప్పుడున్న పొల్యూషన్కి తలస్నానం చేపించాలి. ఈవినింగ్స్ అయినా సరే చేపించి బ్లో డ్రైతో కొంచెం ఆరబెట్టండి, ఆరిపోతుంది. అంతేగాని మనం టైం లేదు పిల్లలకి చదువుకోవాలి అంటే జుట్టు మరి వైట్ హెయిర్ వచ్చేసింది, ఆటోమేటిక్గా డాండ్రఫ్ వచ్చింది. జుట్టు మురికిగా ఉన్నప్పుడు పేలు పడితే డాండ్రఫ్ వస్తుంది, డాండ్రఫ్తో పాటు వైట్ హెయిర్ వస్తుంది. ఇవి చిన్న చిన్నవి కనిపించని జాగ్రత్తలు, అవి తెలియక చాలామంది చాలా బాధపడుతున్నారు. అయితే అలాగే నూనె పెట్టి వారాలు వారాలు స్కూల్కి పంపించకండి, ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. దానివల్ల ఎప్పుడైతే తలస్నానం చేస్తామో దానికి గంట ముందు నూనె పెడితే సరిపోతుంది.